ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్నికలప్పుడు ఏమన్నాడు తాను అనవసరంగా పిచ్చివాగుడు వాక్కు దగ్గరకొచ్చి ఇటు 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 ఊర్లు అంటారు మా జగన్ శానం వంచాడు ఇటు అంటారు మా జగన్ శానం వంచాడు వీడు ఈ టైప్ లో తగిలాడేంటి ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి నీకు 18,000 నీకు ఇంకో పాప నీకు కూడా 15,000 అమాయకుడు అంటుంటారు వాళ్ళకి నిజంగా మనం చైతన్య పరచకపోతే తన 100 రోజుల పరిపాలనలో వరదలు ఆడపిల్లల మీద రేపులు మనిషి ఏం చేసిందంటే అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి అడ్డగాడిద దున్న పోతుల తిని ఏంటమ్మా ఏమైంది ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకలా తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు అవన్నీ మాకు అనవసరమయ్యా అందరన్నా వస్తాడు 20,000 ఇస్తాడు పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు జగన్ అయితే 13,000 అయిందనే కదా 20,000 ఇస్తాడు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని తెలియదురా అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడు దగ్గరకు వచ్చినా దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000 అలాగా అవునండి నీ పేరేం పేరు తల్లి నందిని తను చేశాడు రోజా గారి వీడియో కదా ఇది రోజా గారే కదా ఇవే కదా ఇవ్వాలంటే నువ్వు ఇంకొకరు ఉండరమ్మా అంటున్నావు ఇందాకేంటి తిడుతూ ఆపాను దున్నపోతుల్ల వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి ఎవడండి బాబు ఆయన అన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు ఆయన ఈవిడే ఎక్కువ భూమికి భారం నాయనా ప్రపంచంలో ఈ లాంటి మనిషి బ్రహ్మదేవుడు కూడా పుట్టే చదువు చెప్పు ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఆయన భయపడుతుంటాడు నన్ను ఏమన్నా తిరుమల దాకా వచ్చారు పైన నా దగ్గరికి ఏమన్నా వస్తారని అక్కడ మార్కురాలు అంటే ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు దాని మీద డిస్కషన్ చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ ఎదవ చూడు తిరుమల లడ్డు మమ్మాటికి టీడీపీ కొట్టరాని పెట్టి పోలింగ్ పెట్టింది అమ్మ అవును కాదు అని పెట్టింది పెట్టింది తాగుంటది ఖచ్చితంగా రోజా ఇది పెట్టప్పుడు తాగింది మా అమ్మ మీద తెలుసు కాబట్టి మీకు దండం పెడతా రోజా ఇది పెట్టినప్పుడు తాగింది దండం పెడతాను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోరా తిరుమల లడ్డు మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ ఎక్స్ప్లనేషన్ నాకు అనవసరం ఇంత ధైర్యం ఇది పెట్టిందంటే దిక్కుమాలి ముందు ఏదో తాగింది తాగకపోతే అంత నిషాలో తప్ప ఇది పెట్టలేమన్నా అమ్మ మీద ఉంటే చెప్తున్నా ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం ఆ పెద్ద లఫుట్లో ఉన్నాడు ఎవరు డేర్ చేయలేకపోయినారు దీన్ని అంటే తిరుమల లడ్డు టీడీపీ కొట్టాలని పెట్టగలిందంటే తాగుంది Oh, my God.
పవన్ కళ్యాణ్ గారికి 8%, తిరుమల రెడ్డి కలిసి తప్పి వద్దని 3 చంద్రబాబు గారు 27%, వైఎస్ జగన్మోహన్ 72%, సాఫ్ట్వేర్ వినియోగించడం కూడా తప్పక దాన్ని డిలీట్ చేసేసింది. ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నీకు 18,000 పూర్తిగా నింపేశారు. కెనాల్ క్యారియింగ్ కెపాసిటీ, కెనాల్ అవుట్ఫ్లో, కెనాల్ క్యారియింగ్ అవుట్ఫ్లో కెపాసిటీ ఆఫ్ ది కెనాల్. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్కు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తమ్ముడు వరుస అవుతాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. 300 క్యూసెక్లు మాత్రమే వదలడం మొదలు పెట్టారు. నేను చెప్పేటివన్నీ కూడా వాస్తవాలు. మ్యాన్ మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి ఏమైంది ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం. కూస్తో సరిగ్గా జరగలేదు కాబట్టి 14 కాకపోతే దాన్ని 10,000 వేసుకోండి. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కెపాసిటీ ఏమిటి అని అంటే అబద్ధాలను తాను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు, చేయడంలో దిట్ట. ఆ అబద్ధాన్ని, ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అబద్ధాన్ని అమ్మొద్దండి మీరే. కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి గారు రావటం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి వాళ్ళని మర్డర్ చేయటం, నరికి చంపటం, ఈరోజు గుడివాడ నాని అన్న తన కృషితో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారన్న విషయాన్ని కూడా మొన్న ఇలాగే బయట వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఈ 4 పట్టుకెళ్ళారు. ఎంత శరవేగంగా పనులు జరుగుతున్నాయో మీరు అందరు కూడా చూస్తున్నారు. నాని, మా కొడాలి నాని అన్నతో సెల్ఫీ తీసుకునే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. కూడా ఈ సంవత్సరంలో ఓపెన్ అవ్వవు, ఇవన్నీ కూడా మాటలే అని. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చేయాలి. జగన్ అన్నను చూసి సిగ్గు తెచ్చుకోమని చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరుగుతుంది. నా బాడీ లాంగ్వేజ్ కి అవన్నీ చేయడం కుదరదు, నన్ను వదిలేవే అన్నా నువ్వు పోని కావటం. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో ఉంటాయి, మందా వాళ్ళదా అని. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా శరవేగంగా పనులు జరగటమే కాకుండా ఒక పూజా కార్యక్రమం చేస్తే అక్కడి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోర్టు నిర్మాణం కోసం అనుమతులన్నీ తీసుకొని నువ్వేమైనా చేయగలవా. అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చిన దగ్గరకు వచ్చిన ఎవరికైనా చూపించండి రా.